Hey guys, welcome back to our channel Trimurthra Vlog. So, chala mandi na wedding videos adugutunnaru. So, na daggara unnanta varaku nenu teesina videos varaku anni kuda nen cover chestanu. Ide aithe Vigneshwar BM cutting function anamata. Ante manam pelli panlu start cheyakamundu Vigneshwarudiki pooja cheyali kada. So, akkadato mana pelli panlu anedi modalaitundi. Naaku 15 days munde aithe Vigneshwar BM vachindi anamata. So, నేను ఆ రోజు కూడా వర్కింగ్ ఏ నేను పెళ్ళికి 1 డే ముందు నుంచే లీవ్ తీసుకున్నా సిన్స్ నాకు పెళ్లి తర్వాత లీవ్స్ ఎక్కువ కావాలి కాబట్టి ఐ థింక్ 1 వీక్ మాత్రమే లీవ్ తీసుకున్నా అన్నమాట సో చిన్నక్క పెద్దక్క అందరూ 1 మంత్ ముందే వచ్చేసారు వాళ్ళైతే అన్ని చేస్తున్నారు నేనైతే వాళ్ళకి వీడియో తీస్తున్నా ఫస్ట్ అయితే మా ట్రెడిషన్ లో ముందు పసుపు దంచి ఆ పసుపు విఘ్నేశ్వరుడికి కట్టాలన్నమాట ప్రసాదం వండి ఏ విఘ్నాలు లేకుండా పెళ్లి జరగాలని చెప్పి దేవునికి మొక్కుతారు సో ముందు మేమైతే ఇలా తిరగలికి పసుపు కుంకుమలన్నీ రాసేస్తున్నారు సో ముందైతే చిన్నక పెళ్లిలో జరిగిన విఘ్నేశ్వర బియ్యంలో అయితే నేను రాయకూడదు పెళ్లి అయిన పెళ్లి కాని వాళ్ళు రాయకూడదు కదా సో ఇప్పుడు మా చిన్నక పెళ్లి అయిపోయాను కాబట్టి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది పెద్దక్కకి ఎలాగ పూజలు అన్నీ బాగా వచ్చు కాబట్టి తనైతే ముందు నుంచే మంచిగా అన్నీ చేసేస్తుంది సో చిన్నక్క ఇదే ఫస్ట్ టైం చేయడం అన్నమాట సో అందుకని చెప్పి ఫుల్గా ఎక్సైట్మెంట్తో చేసేస్తుంది ఇంకా నేనైతే వీళ్ళందరికీ వీడియోస్ తీస్తున్నాను ఇది ఏం పెద్ద ఫంక్షన్లా కాదు జస్ట్ ఇంటి దగ్గర ఉన్న ఒక ఐదుగురు ముత్తైదుల్ని పిలిచి చేస్తారనమాట సో మా మమ్మీ అయితే అలా చిన్నగా చేస్తారు ఈ మార్నింగ్ 9:30కి వచ్చింది ముహూర్తం సో అండ్ నేను 11:30 వరకు పర్మిషన్ తీసుకున్నాను ఆ తర్వాత లాగిన్ చేద్దామని చెప్పి ఇంకా ఇవన్నీ జరుగుతుంటే నేను మాత్రం వాళ్ళ చుట్టూ వీడియోలు తీసుకుంటూ తిరుగుతున్నాను ఎంత నేనేం చేయకూడదు కాబట్టి అండ్ ఇంకా సూన్ త్వరలోనే నా దగ్గర ఉన్న అన్ని ఫంక్షన్స్ వీడియోస్ కూడా నేను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను అండ్ నేనైతే ఫుల్ పెళ్ళి అనగానే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సో బట్ ఒక పక్కన వర్క్ టెన్షన్ ఉంది అది లేకపోయి ఉంటే ఇంకా మంచిగా ఉండేది అనిపించింది ఆ వర్క్ మీద మోస్ట్లీ ఫోకస్ అంతా ఉందబ్బా టైం అయిపోతుందని సో వీళ్ళందరూ మా పిన్నిళ్ళు వాళ్ళు అనమాట లైక్ ముత్తైదువులు అందరినీ పిలిచి చేస్తారు కదా సో మా ఫాదర్ మా మమ్మీ ముందైతే అందులో పసుపు కొమ్ములు వేసి వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు పసుపు దంచి ఒక 3 సార్లు ఇంకా చిన్నక్క అయితే కెమెరాలో ఫొటోస్ చేస్తుంది బట్ మా ఫొటోస్ అయితే ఎవ్వరికీ ఇవ్వదన్నమాట కెమెరాలోనే ఉంటాయి ఎప్పటికీ కూడా అవి తీసి ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు సో ఇంక ముహూర్తం టైం వచ్చేసరికి అందరూ కూడా కొమ్ములు వేసేసి దిల్ స్టార్ట్ దంచుతారనమాట దంచిన పసుపు పక్కన పెట్టి కొంచెం పసుపు నాకు రాస్తారంట సో ముందు మా డాడీ మా మమ్మీ అయితే స్టార్ట్ చేస్తారు టైంకి ఆ తర్వాత ఇంకా మిగిలిన ఆడవాళ్ళందరూ అయితే చేశారు నేను అక్కడే నుంచి వీడియో తీస్తున్నాను సో నాకు ఇక్కడ విఘ్నేశ్వర బియ్యం కట్టిన రోజే తనకి కూడా ఐ మీన్ పెళ్లి కొడుకు కూడా ఆ రోజే అనమాట సో వాళ్ళకు కూడా ఈరోజే పసుపు దంచుతా ఐ మీన్ విఘ్నేశ్వర బియ్యం కడుతున్నారు సో సేమ్ ముహూర్తం మాకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నీ కూడా ఒకటే ముహూర్తంకి వచ్చింది ఓన్లీ బాధ ఏంటంటే పెళ్లి కూతురు పెళ్ళి అన్నీ ఒకే రోజు వచ్చేసాయి సో మేము ఒక ఫంక్షన్ సరిగ్గా ప్రాపర్గా చేయలేదు అండ్ పెళ్లి కూతురు కూడా చాలా హడావిడిగా అయిపోయింది టైం చాలా తక్కువ మార్నింగ్ పెళ్లి కూతురు అయిపోగానే ఆఫ్టర్నూన్ పెళ్ళికి బయలుదేరిపోవాలి అన్నవరం అన్నవరంలో మొక్కుంది కాబట్టి బయలుదేరిపోవాలి సో అండ్ పెళ్లి ముహూర్తం 7:00కి సో మాకైతే అస్సలు పెళ్లి కూతురు ప్రాపర్గా టైం జరగలేదు కొంచెం బాధగా ఉంది బట్ అవి లైఫ్ టైంలో ఒకసారి వచ్చే యాక్టివిటీస్ కాబట్టి చాలా మంచిగా చేసుకోవాలి అంతా బాగానే జరిగింది కాబట్టి హడావిడిగా జరిగిపోయిందన్న చిన్న టెన్షన్ అంతే సో ఇంకా పైకి వచ్చేసి ఇంకా మమ్మీ వాళ్ళు ఒక టవల్ కొత్త టవల్ తీసుకుని అందులో ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసి ప్రసాదం వండి పెట్టాలన్నమాట యాక్చువల్లీ ఇలా చేస్తారని నాకు కూడా తెలియదు అంటే అవి దంచిన బియ్యం ఇప్పుడే నాకు రాస్తారని తెలియదు ఇప్పటి నుంచి నా పెళ్ళికి 15 to 16 డేస్ అయితే టైం ఉంది బట్ నాకైతే ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడానికి అస్సలు టైం లేదు ఏం చేస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే మరి అవన్నీ కుదరవు కదా సో అందుకని చెప్పి నేను ఏం చేయలేదు ఇంకా ఇలా ఇక్కడ నాకు పసుపు రాస్తుంటే ఇంకా బారు అయితే ఇవన్నీ నాకెందుకు చేయలేదు నాకు విఘ్నేశ్వర బియ్యం కట్టినప్పుడు నేను చెన్నైలో ఉన్నాను కదా అని అంటుంది సో తనప్పుడు చెన్నైలో ఉంది కాబట్టి కుదరలేదు అందుకని చెప్పి మా మమ్మీ విఘ్నేశ్వర బియ్యం దంచి కట్టేశారనమాట సో ఇలా రాయలేదని చెప్పి తను అయితే అడుగుతుంది తను లేనప్పుడు మనం ఏం చేయలేము కదా సో అదే మా మమ్మీ అయితే చెప్తున్నారు ఇలాగ పసుపు అవి రాసి పారాని అవి పెడతారనమాట కుంకుమతోనే
ఒక్కొక్క ట్రెడిషన్లో మేము ఒక్కొక్క ఒక్కొక్క ట్రెడిషన్ ఒక్కొక్కలా ఉంటుంది. మాకైతే ఇలా చేస్తారు, వేరే వాళ్ళు వేరేలా చేసుకుంటారు. సో అందరికి ఒకేలా ఉండవు కదా. సో నేనైతే మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాను, అవన్నీ కూడా నేను సూన్ అన్ని బ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను. దీని తర్వాత పెళ్లి కూతురు, ఇంకా రిసెప్షన్, ఇవన్నీ కూడా చాలా బ్లాగ్స్ ఉన్నాయి. మా ఆల్బమ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో సూన్ అది కూడా అయిపోయాక అది కూడా నేను ఒక వీడియో షేర్ చేస్తాను. అండ్ నేను పెళ్ళి అన్నవరంలో చేసుకున్నాను కదా, ఆ కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఎందుకంటే అన్నవరంలో రూల్స్ మొత్తం మారిపోయాయి అన్నమాట. ముందులాగైతే అస్సలు లేవు. ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలన్నా కూడా చాలా పెద్ద ప్రాసెస్. సో మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను మంచిగా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ ది కమెంట్స్ ప్రెసెంట్ అయితే యాక్చువల్లీ నేను ఆ పెళ్ళి మేలో పెట్టుకోవాలి, బట్ ఎండాకాలంలో ఎందుకని చెప్పి మేము ఇంకా త్వరగా మార్చిలో ఫినిష్ చేస్తాం. సో ఇప్పుడే చాలా ఎండగా ఉంది, ఇంకా మేలో పెట్టుకుంటే అంతే సంగతులు. అండ్ నేను ఆల్రెడీ లీవ్కి కమిట్మెంట్ ఇచ్చేసాను ఆఫీస్లో. సో లీవ్ ముందే చెప్పడం వల్ల మళ్ళీ కన్విన్స్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్, అందుకని చెప్పి నేను ఇంకా మేము ఇంకా కంటిన్యూ అయిపోయాం. సో ఇలా పసుపు నాకు అందరూ అక్షింతలు వేసాక ముత్తైదులకి ఇస్తారు కదా తాంబూలం, అవి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. సో ఐదుగురు ఆరుగురు లెక్క ప్రకారం ఫైవ్ ఆడ్ నెంబర్స్ చేస్తాం కదా, 3, 5, 9 అలా. సో అలాగా ఒక ఐదుగురికి అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను. వీళ్ళందరూ పిన్నెలు అవుతారు అనమాట, మమ్మీ వాళ్ళకి తోడుకోండి వీళ్ళందరూ. సో వాళ్ళందరూ కూడా చేసి మమ్మీ అయితే చూస్తున్నారు. ఇంకా తర్వాత ఇంకా విఘ్నేశ్వరుడికి బియ్యం అయితే కట్టేస్తాం. ఒక్కొక్కరు 3 సార్లు బియ్యం వేస్తారు. అలానే పసుపు దంచిన పసుపు కూడా 3 సార్లు వేసి దాన్ని కట్టేసి తర్వాత పెళ్ళి అంతా అయిపోయాక అది పరమాన్నం వండుకుని దేవుడికి అయితే ప్రసాదం పెడతారనమాట. సో ఈ వ్లాగ్ ఇంతేనండి. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంకా నా పెళ్లి కూతురు వ్లాగ్ మేబీ పోస్ట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది ఇంకా నా వ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయినా అట్లీస్ట్ ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. బై బాయ్.